సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అమర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. గంటకు ఒక ప్రోమో వేసి బాగా అంటే వ్యూయర్షిప్ సంపాదిస్తున్నారు. జానకి కలగం లేదు అనే ఒక సీరియల్ తో మరి ఎలా అనిపిస్తుంది మీకు? సిరిసిరి మూవల్ తర్వాత 7 months గ్యాప్. సో ఈ 7 monthsలో అంటే నేను ఎంత బాధపడినాను అనేది నాకు తెలుసు. అంటే సడన్గా ఆగిపోవడం, సడన్గా కట్ అవ్వడం, ఏంటంటే చేస్తే మంచి ప్రాజెక్ట్ ఇంకొకటి అలానే గ్రాండ్గానే లాంచ్ అవ్వాలి. సిరిసిరి మూవీతో ఎలా అయితే లాంచ్ అయ్యానో అలా లాంచ్ అవ్వాలనేది మెయిన్ కోరిక. సో అందుకు మధ్యలో వచ్చాయి వేరే వేరే ఆఫర్స్ వచ్చినా నేను కొన్ని రిజెక్ట్ చేశాను. సో దేవుని దయ వల్ల చాలా పెద్ద ప్రాజెక్టే వచ్చింది. ఎందుకంటే రాశి గారు అండ్ మౌన్ రాగం ప్రియాంక గారు, సో అనిల్ అన్న, సో ఇట్స్ అ బిగ్ క్యాస్టింగ్. సో అంత మంచి క్యాస్టింగ్లో నన్ను తీసుకోవడం, అంత మంచి పాత్ర రావడం, అంత మంచి పాటకి నేను ఉండడం, ఆ పాటకి జానకి కలగనలేదనే సాంగే చాలా పెద్ద హిట్ సాంగ్. సో ఆ టైటిల్ నేను వినగానే ఫస్ట్ నేను ఓకే సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్, చాలా చాలా హ్యాపీ. ఆ పాత్రను చేయడం నాకు అశ్విన్గా ఎంత పేరు తెచ్చుకున్నానో ఇంక నుంచి, అంటే అశ్విన్ అనే పేరు నాకు తెలిసి ఉంటుంది కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత ఫర్దర్గా యూ విల్ కాల్ ఐ సార్ రామ లేదా పెద్దబాబు, ఈ రెండు పేర్లు ఖచ్చితంగా. అంటే కార్తీక దీపంలో నిరుపమన్నాను ఎవరు ఎలా అయితే డాక్టర్ బాబు అంటారో నన్ను అలా పెద్దబాబు అనాలి, అలా సెట్ అయిపోతుంది. రీజన్ అంటే స్టోరీ మాకు తెలియకుండానే చేంజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ టైమ్ స్లాట్స్. సాయంత్రం ఉండేది రాత్రికి వెళ్ళిపోయి, రాత్రి ఉండేది మారిపోయింది కదా. సో నైట్ టైం కంటెంట్స్ ఏంటంటే లైక్ 10:30 స్లాట్, 10 స్లాట్ అంటే కొంచెం హర్రర్ కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది అని డిస్కషన్ వచ్చి హర్రర్ పెట్టారు. స్టోరీ కొంచెం అటు ఇటు జరిగింది లేనట్టు బికాస్ ఆఫ్ టైమ్ స్లాట్స్ వల్ల మాకు అవ్వలేదు. ఆర్టిస్టులది తక్కువైపోయారు. ఇప్పటికీ బాధపడతా సిరిసిరిమూల అయిపోవడం నాకు చాలా బాధ. ఎందుకంటే నాకు పేరు వచ్చి చాలా పేరు నేమ్ వచ్చిన సీరియల్, అశ్విన్గా ఒక స్టార్డమ్ని తీసుకొచ్చిన సీరియల్ సిరిసిరిమూవలే, మెరీనా గారు కానీ అంత బికాస్ ఆఫ్ స్టోరీ. ఓకే, సిరిసిరిమూవల్లో చేసినప్పుడు మీరు మంచి ఫేమ్ తెచ్చుకున్నారు, అలాగే మెరీనా గారితో యాక్ట్ చేశారు. ఎలా అనిపించింది ఆవిడతో ఎక్స్పీరియన్స్? చాలా సరదాగా ఉంటుందండి ఆవిడతో. అంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఆవిడ గురించి. నవ్వు ప్రతి సీన్కి నవ్వుతుంది, నవ్వేస్తుంది, నాకే తిట్లు పడుతూ ఉంటాయి. సో ఆవిడతో చాలా బాగుంటుంది. అంటే సీన్స్లో తన ఎంకరేజ్మెంట్ కానీ తనతో డిస్కషన్ కానీ చాలా బాగుంటుంది. ఆవిడ ప్రతిదీ ఓపిక్గా వింటారు, చేస్తారు, సపోర్ట్ చేస్తారు సీన్స్లో కానీ నాకు ఏదైనా రాకపోయినా. చాలా ఫన్ ఉంటుంది ఆవిడతో. సీన్లోకి వచ్చాము అంటే చేసినంతసేపు నవ్వుతూ ఉంటాం, నవ్వినాగానే సీన్ అయితే చేస్తాం. అండ్ నైస్ కో స్టార్, కో యాక్ట్రెస్. నాకు ఇంకొక ఛాన్స్ ఏదైనా వస్తే ఆవిడతో ఖచ్చితంగా మళ్ళీ ఇంకో సీరియల్ నేను తప్పకుండా చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు ఈ సీరియల్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్లో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, రిజెక్ట్ చేశాను అన్నారు కదా, అంటే స్టోరీ ప్రాబ్లం వల్లనా లేకపోతే దేనికోసం రిజెక్ట్ చేశారు మీరు? అలా అని కాదు, అంటే నేను కెరియర్ని ఒక ప్లాన్ చేసుకున్నాను. మనకి ఒక పేరు వచ్చిన తర్వాత సెలెక్టివ్గా వెళ్ళాలి. మనం ఏది పడితే అది చేసాము అంటే దానివల్ల మంచో చెడ్డో నాకు తెలియదు. ఇప్పుడు కొన్ని మనం మెన్షన్ చేయకూడదు, కొన్ని తీసేస్తారు, ఎక్కువ రోజులు ఉండవు, కంటిన్యూ ఉండవు. కొన్ని పేమెంట్స్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకా కొన్ని అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. సో అలాంటి డైలమాలో ఉన్నప్పుడు ఎందుకు అటు ఇటు పరిగెత్తడం? ఇక్కడ నమ్ముకొని ఉన్నాము, సో వీళ్ళు ఇస్తాము అని మాట ఇచ్చినప్పుడు ఇస్తారు కదా, దానికి కావాల్సిన ప్రయత్నం ఏదో నేను చేశాను. ఈలోపు నాకు జీ తెలుగు వాళ్ళు ఈవెంట్స్ ఇవ్వడం, బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేశాను. న్యూ ఇయర్ దగ్గర నుంచి అన్ని ఈవెంట్స్ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అక్కడ నాకు వెయిట్ వచ్చింది, అంటే ఐ బ్యాలెన్స్ ఇన్ మై కెరియర్. సో మా జీ బ్యాలెన్స్ చేసుకున్నాను కానీ నేను పేరు అలానే పెట్టుకున్నాను. ఈ తొందరపడి ఏది పడితే అది చేసేసి నేను మళ్ళీ డౌన్ వెళ్ళిపోయామంటే మనం మళ్ళీ పైకి రావడానికి చాలా కష్టపడతాను. నాకు సిరిసిరిమూల ఇస్ అ గ్రాండ్ లాంచ్, చాలా పెద్ద లాంచింగ్ నాకు అది. సో అలాంటి లాంచింగ్తో నేను మళ్ళీ వచ్చాను అంటే జనాలు విల్ యాక్సెప్ట్ ఇట్. అందుకని చెప్పి వెయిట్ చేసి సో కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినా సరే జానకిగా మళ్ళీ ముందుకు వస్తున్నాను రామగా. నెగిటివ్ క్యారెక్టర్లో రోల్ ప్లే చేశారు కదా, అంటే హీరోగా చేసి, అంటే మనకి మెరీనాతోని కొంచెం విలనిజం ఎక్కువ ఉంటది, ఎక్కువ కోపం, హైపర్ దాంట్లో బాగా కోపం. అంటే ఒక హీరో రోల్లో చేస్తూ విలనిజం చూపించడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అంటే ఈ రోల్ నేను చెయ్యగలను, ఇది చేస్తే కొంచెం జనాలకు రీచ్ అవుతాను అని అనిపించిందా మీకు? జనాలకు రీచ్ అవుతానా అనిపించిండేది పక్కన పెట్టేస్తే, బేసిక్గానే నాకు షార్ట్ టెంపర్, కోపం ఎక్కువ, అలాంటివి ఇచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తాను. సో అవి చేయడం ఎక్కువ, అంటే ఇట్స్ క్యారెక్టర్ డిమాండ్స్, స్క్రిప్ట్ డిమాండ్స్. అక్కడ అశ్విన్కి ఏంటంటే పడదు, తన కావ్య అంటే పడదు, కావ్యతో గొడవలు. సో ఇంకా అశ్విన్ రియాక్షన్ ఎలా ఉంటుంది ప్రతిదానికి, అంతే. నా ఫ్రెండ్, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సిండేది, తను సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేయడంతో అక్కడ గొడవలు. సో ఆల్రెడీ ఇట్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ కాబట్టి ఇంకా హైపర్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదండి. రామాయణ బాగా కూల్గా వెళ్ళిపోతాడు, చాలా తిట్టినా సరే నవ్వుతూ వెళ్ళిపోయే పాత్ర. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో, మా ఇంట్లో ఉండేవాడా, మా ఇంటి పక్కన ఉండేవాడా, మా ఇంటి ఎదురుగా ఉండేవాడు అనే ఒక క్యారెక్టరైజేషన్ రామచంద్ర. అంతే, రామచంద్ర ఏంటంటే ప్రతి ఇంటి పక్కన, మా ఇంటి పక్కన ఉండే అబ్బాయి అని ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ రామచంద్ర. ఇంత పెద్ద గ్రాండ్ లాంచ్ తో మీరు బయటకు వచ్చారు, అంటే సిరిసిరి మూవీలతో, మరి అంత పెద్ద గ్రాండ్ ఆఫర్ మీకు ఎలా వచ్చిందంటారు? అది యూట్యూబ్ వల్ల అండి. సో లహరీను జోషిభట్ల గారు ఇద్దరు కొంచెం కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, సో నా ఫొటోస్ అక్కడ పంపించి నా గురించి చెప్పి కొంచెం ఆడిషన్స్కి వెళ్ళా, ఆడిషన్ ఇచ్చా, చేస్తుంటాను. సరే మనకి ఏదో ఒకటి వస్తే తర్వాత చూసుకోవచ్చులే అనుకున్న టైంకి హీరో అని చెప్పారు. దట్ ఈస్ హ్యాపీ ఫర్ మీ. అంటే మనకి వేరే ఆప్షన్ తీసుకోలేదా? వెంటనే మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసేసుకున్నారా? చూజీగా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ తీసుకున్నారు. 5 ఆప్షన్స్లో ఛానల్ నన్ను ఓకే చేసింది. ఓకే ఓకే. సో నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఓకే థ్యాంక్ యూ అని. సో దాని తర్వాత డాన్స్ ఎక్కువ నాకు స్కోప్, షోస్లో డాన్స్ బాగా లేపి కూర్చోబెట్టింది. అవునవును, బిగ్ బాస్ ఈవెంట్స్ లో పునవి గారితో చేసి బిగ్ బాస్ స్టార్టింగ్ లోనే మీరు ఎంటర్ అయిపోయి చేయడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది? డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్, చిన్నప్పటి నుంచి నన్ను కాపాడేది, నన్ను పేరు తెచ్చి నిలబెట్టింది డాన్స్. సో బిగ్ బాస్ షోలో, షో చూస్తాం కానీ మన షోలోకి ఎప్పుడు వెళ్ళదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వెళ్ళారు రీసెంట్గా, కానీ అప్పుడు ఉన్న టైంలో నేను అక్కడ చేయడం, పునవి గారితో, ఆల్రెడీ షీజ్ అనే హీరోయిన్ అనే బిగ్ యాక్ట్రెస్, ఆవిడతో చేయడం అనేదే లైక్ ఏంటంటే ఓకే నేను ఈ షోకి వచ్చానా, చేస్తున్నా, అదొక ఎంజాయ్మెంట్, అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మరి మీకు ఆఫర్ రాలేదా బిగ్ బాస్ లో? అప్పుడు ఇప్పుడు వద్దులే అంటే మనకి సీరియల్ ఉంది కదా, మనకి ఇప్పుడు ఏం లేదు, దారంగా వెళ్తాం స్లోగా. ఇప్పుడు వెళ్ళొచ్చారు కింద ఆర్యాన బయటకు వచ్చింది, చాలా వాళ్ళు వెళ్ళారు కదా, చెప్తూ ఉంటారు లోపల ఎలా ఉంటాయి కష్టాలని, అవన్నీ మనకి ఎందుకే.